ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. పంట నష్టాలతో రైతులు కౌలు రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్న ఆ పార్టీ అధినేత పవన్ గోదావరి జిల్లాలోనే 73 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. త్వరలోనే ప్రతి రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారని పవన్ వెల్లడించారు. పంట నష్టాలతో రైతులు కౌలు రైతుల ఆత్మహత్యలు బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సాగును నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా మారిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు కొంతైనా ఊరట అందించడం కోసం జనసేన పక్షాన ఒక్క కుటుంబానికి 100,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన అన్నారు. తెలుగు ప్రజలందరికీ, జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభకృత ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినాన ఈ కొత్త సంవత్సరం కొత్త ఆశలు అందరి జీవితాల్లో వెలుగు రావాలి, ఆనందం రావాలని కోరుకునే రోజు ఇది. ప్రత్యేకంగా ఈరోజు కౌలు రైతుల ఆత్మహత్యల గురించి వింటామంటే చాలా బాధ కలిగింది. ప్రతి ఒక్కరికి కౌలు రైతుల కష్టాలు తెలియకపోవచ్చు. నేను పోరాట యాత్రలో కానీ, గతంలో రైతు సౌభాగ్య దీక్ష చేసిన పరిస్థితుల్లో కానీ, అలాగే మండపేట రైతుకి మద్దతు ధర లేని పరిస్థితులు, క్షేత్రస్థాయి పర్యటనలు, అలాగే నివర్ తుఫాన్ అప్పుడు రైతుల ధాన్యం మొత్తానికి వరదల్లో నీటిలో మునిగిపోయి కష్టాలు పాలవుతున్న దానికి ప్రతి రైతుతో మాట్లాడిన చూస్తే, ఎక్కడైనా సరే భూమి ఒకళ్ళ పేరు మీద ఉంటే ఆ భూమిని సాగు చేసి ఈరోజు మనం తినే 80% తిండి కౌలు రైతు కష్టాల నుంచే వస్తుంది. వారు శ్రమ పడితేనే, వారి రక్తం ధారపోస్తేనే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ అన్నపూర్ణ అంటున్నామంటే దానికి కారణమే కౌలు రైతు తాలూకు శ్రమ. 80% తిండి గింజలు కౌలు రైతు కష్టం మీదే వస్తూ ఉన్నాయి. ఇలాంటి కౌలు రైతుకి ఈరోజున ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే 3,000 చావులు. వాళ్ళు మన కష్టపడి మన కడుపు నింపినందుకు వారికి ఇచ్చిన బహుమతి ఏంటంటే 3,000 చావులు. మీరు అన్నం పెట్టే రైతు మీరు కన్నీరు పెట్టకూడదు. మేము ఉగాది పండుగలు జరుపుకుంటుంటే మీరు కన్నీరు పెడితే అది ఉగాది అవ్వదు. మాకు మా వంతు కృషిగా మీరు మీ కుటుంబాలు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మేము మీకు అండగా ఉంటాం అని చెప్పుకునే ఆ భరోసా మేము ఇవ్వదలుచుకున్నాం రైతుకి. అందుకని దయచేసి ప్రతి కౌలు రైతుకి మేము అండగా నిలబడతాం. మీరు ఎలాంటి ఆత్మహత్యలకి పాల్పడవద్దు. మేము మీకు అండగా ఉంటాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ కష్టాలు ఏదున్నా సరే మీ గిట్టుబాటు ధర రావట్లేదు, లేదంటే అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక ప్రత్యేక చట్టం పట్టుకొచ్చింది. వాళ్ళకి ఈ యజమాని నుంచి మీరు 11 నెలలకే మీరు ఈ రెంటల్ యాక్ట్ చూపించాలని చేయించాలని, ఒక భూమి ఉన్న యజమాని అలా దొరికిచ్చే పరిస్థితులు కాదు ఇప్పుడు ఇవ్వడం. అలాంటి పరిస్థితుల్లో ఇదివరకు ఓన్లీ ఆ గ్రామ సభలు నిర్వహించి దాని మీద చేసుకునే గతంలో చట్టం ఉండేది. ఆ చట్టాన్ని తీసేసి ఒక లోపభూయిష్టమైన చట్టం తీసుకొచ్చిన తర్వాత కౌలు రైతుల కష్టాలు మరింతగా పెరిగిపోయినాయి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాలు మార్చే విధంగాను, వారి కాంపెన్సేషన్ వచ్చే విధంగా, అలాగే మా వంతు కృషిగా మేము చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి జనసేన పార్టీ తరఫు నుంచి మేము 100,000 రూపాయలు స్వయంగా నేనే వచ్చి ఆ కౌలు రైతు కుటుంబాల్లో చనిపోయిన వారికి మేము ఓదార్పునిస్తాం, మేము అండగా ఉంటాం తెలియజేసుకున్నాం. ఈ శుభకృత్ ఉగాది మీకు ఎంతో కొంత ఊరట ఇవ్వాలి, ఓదార్పు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు.